ఇప్పటం గ్రామంలో ఎవరి ఇల్లు కూల్చివేయకున్నా కూల్చివేశారని చెప్పి ప్రచారం చేయడం, ఆ తర్వాత జనసేన ఆవిర్భావ సభకు ఈ స్థలాలు ఇచ్చిన వాళ్ళ ఒక్కరి ఇల్లు కూడా ఆక్రమణ, ఇల్లు కూడా కాదు ఒక్కరి ప్రహరీ గోడ కూడా ఒక్కరి స్టెప్స్ కూడా ప్రభుత్వం కూల్చివేయకపోయేసరికి ఇదంతా తీవ్ర విమర్శల పాలైంది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ ఆ కారు రూఫ్ ఎక్కి ఏదో ఒక పోకిరి లెక్కన అలా పోవడం ఏంటి పార్టీ అధ్యక్షుడు అని చెప్పి నేషనల్ జాతీయ మీడియాతో పాటు ఏకం కనుక ట్విట్టర్ కనుక ఏకేసేసరికి మొత్తం తీవ్ర వ్యతిరేకత వచ్చేసరికి ఏం చేయాలో తెలియక 100,000 రూపాయలు ఆ కూలిపైన ఇళ్ళకి ఇస్తాను అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. వాస్తవానికి అంతకుముందు 50 లక్షలు ఇస్తామన్నది ఏ రూపంలో ఇస్తారో ఎప్పుడు ఇస్తారో క్లారిటీ లేదు, ఇప్పుడైతే 100,000 రూపాయలు ఇస్తాము అని అయితే ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ ఇలా ప్రకటించారా లేదు, ఇమ్మీడియట్గా నారా లోకేష్ మళ్ళీ ఇప్పటం గ్రామ సందర్శనకి వెళ్ళారు. ఇలా ప్రకటిస్తానే అలా వెళ్ళారు అని ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే, ఇప్పటంలో ఈ పవన్ కళ్యాణ్ ఆ రోడ్డు మీద రూఫ్ మీద కూర్చొని సినిమా షూటింగ్ దగ్గర పోయేసి వచ్చి ఇప్పటికి 4-5 రోజులు పైన అయిపోయి మరి లోకేష్ వెళ్ళాలి అంటే అందుబాటులో ఉన్నారు, ఆ నెక్స్ట్ డే వెళ్ళొచ్చు ఆ నెక్స్ట్ డే వెళ్ళొచ్చు. ఇప్పుడు 100,000 రూపాయలు ప్రకటించిన తర్వాత వెళ్తే ఏమైనా కనుక మళ్ళీ మైలేజ్ వస్తుందేమో అనుకున్నారు, కానీ ఆయన 100,000 రూపాయలు ప్రకటించడం తర్వాత లోకేష్ పర్యటన పెట్టుకోవడం ఇవన్నీ చక్కచక్క జరిగిపోయాయి. ఈ క్రమంలో అటు పవన్ కళ్యాణ్ ప్రకటించినటువంటి 100,000 రూపాయల డబ్బు ఏదైతే ఉందో ఆ 100,000 రూపాయలకు అక్కడ ఒక టికెట్ కానీ దిగినట్లు లేవు. టికెట్ కానీ దిగినట్లు లేవంటే ఆ ఊరి ప్రజలు ఎవరైతే ఆ వాళ్ళ రోడ్ వైండింగ్లో అందులో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఉంటే ఏదన్నా కనుక స్టెప్స్ కొన్ని కంపౌండ్ గోడలు కోల్పోయి ఉంటారు వాళ్ళు ఒక్కరు కూడా, దాదాపు చాలామంది మీడియాతో మాట్లాడారు, ఒకరు కూడా అసలు కూలిపోతే కదండి ఇల్లు, వాళ్ళు ఇల్లు వాయించే డబ్బులు మాకెందుకు, కూలిపోయింది మొన్నటి వరకు ఛాలెంజ్ ఇస్తారా కూలిపోయలేదు వచ్చి చూపిస్తారా అని చెప్పి ఇప్పుడేదో 100,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేము ఆ 100,000 తీసుకుంటామా, అవసరం లేకుంటే పసులు ఉంటామా అండి. ప్రభుత్వ స్థలం మాకు ముందే నోటీసులు ఇచ్చారు, మార్కింగ్ చేశారు, అవి కూలి చేశారు. ఆయన ఇదంతా కనుక మా ఊర్లో విభేదాలు పెట్టి ఇక్కడ అంతా కనుక చుట్టుపక్కల ఊర్లలో వచ్చి ఇక్కడంతా నాశనం చేసి పెట్టేసి ఇప్పుడు 100,000 రూపాయలు ఇచ్చేస్తే ఆయన మంచివాడు అయిపోతాడా, మాకెందుకు ఆ 100,000 అని చెప్పి దాదాపు చాలామంది చెబుతున్నారు. ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ భూ ఇక్కడ ప్రహరీ గుడిలు ఎక్కడైతే కూలిపోయాయో వాళ్ళు మేము ఎవరు 100,000 రూపాయలు తీసుకోదు తీసుకోవట్లేదు, ఎందుకంటే మాది కూలిపోలేదు కాబట్టి, మా ఇల్లు కూల్చేయలేదు కాబట్టి, అది ప్రభుత్వ స్థలం కాబట్టి వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మన 100,000 ఎవరికి ఇస్తారు. రేపో బాబు మీరు చూస్తుండండి ఆ ఎవరైనా కనుక జనసేన పవన్ కళ్యాణ్ సానుభూతి పనులు 4 ఉన్నారు దూకులో బ్రహ్మానందం లెక్కన, ఆ 4 ఇచ్చేసి ఇప్పటి ప్రజలందరికీ కనుక ఇస్తున్నారని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటారేమో, వాళ్ళవి ఆక్రమణలు పోలేదు ఈ దీంట్లో వాళ్ళు లేనో లేరు, అయినా కనుక ఎవరో వాళ్ళకి ఇచ్చేసి ఇంకా అట్లా వాళ్ళందుకు వాళ్ళు సాటిస్ఫై అవుతారేమో అని చెప్పి ఆ ఇప్పటం గ్రామ ప్రజలైతే పంచులేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడే జస్ట్ ఈరోజు సాయంత్రమే 5:00 ఆ టైంలో అదే సమయంలో లోకేష్ అక్కడ ఇప్పటం గ్రామంలో పర్యటిస్తూ ఉన్నారు, లోకేష్కి కూడా జనాలు షాక్ ఇచ్చారు అక్కడి వాళ్ళు. దాదాపు మనకు కనిపించే విజువల్సే 16 నుంచి 20 ఇళ్ళకు దగ్గర దగ్గర కనిపించే విజువల్సే, మా ఇల్లు కూలిపోలేదు, మీ ఎవరి సానుభూతి మాకు అక్కర్లేదు, డబ్బులు ఇచ్చేసి అబద్ధాన్ని నిజమని చెప్పి ప్రచారం చేయడం అవసరం లేదు, మీరు ఆపేయండి అని చెప్పి పెద్ద ఫ్లెక్సులు కట్టారు ప్రతి ఇంటి దగ్గర. వాళ్ళు ఎక్కడ లోకేష్ పర్యటనకి ఏమన్నా కనుక అడ్డు చెబుతారేమని చెప్పి ఇంటికో పోలీసును కూర్చోబెట్టారు. ప్రశాంతంగా ఉన్న ఊర్లో లేనిపోయి నెత్తి నొప్పి పెట్టి ఇట్లా చేశారు ఏందా సామి, వాళ్ళ వాళ్ళ మధ్య విభేదాలు అనవసరంగా. అండ్ ఇంకొకటి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఒక పెద్ద ఆయనతోటి మీడియా అడుగుతోంది మరి ఆ కొన్ని అంటే మీడియాలో చూపెడుతున్నారు కదా ఇక్కడికి వచ్చేసి ఏమంటారు అన్ని ఇల్లు కూలిపోయాయి అన్ని ఇల్లు కూలిపోయారంటే ఓ పెద్ద ఆయన పంచైంది తెలుసా, ఏం మరి రామోజీరావు రాధాకృష్ణ రాత్రి ఏమైనా మేము పడుకున్న తర్వాత వచ్చి చూసిపోయి ఇక్కడ కూలిపోయిన ప్రహరీ గోడలే ఇల్లు అని చెప్పి ఏమైనా కలగనేసి ఏమైనా పోయి టీవీలలో పత్రికలు ఏమైనా చెబుతున్నారో మాకైతే తెలియదు, మా ఊరిదే అదిగో మా ఇల్లు అదే 1972లో మా నాయన కట్టాడు ఆ ఇల్లు, మాదేం పోలే మా నాయన ఉన్నప్పుడే చెప్పాడు అదిగో ఇదంతా పరంపోగే ఎప్పుడైనా కనుక అది పోయేదే అని చెప్పి ముందే మా నాయన ఎప్పుడో చెప్పాడు, ఇప్పుడు అది పోయింది ఆయన డెవలప్మెంట్ కోసమే కదా ఇస్తూ ఉన్నది, దాని మీద అబ్జెక్షన్ ఏంటండి అని చెప్పాడు. రాత్రిపూట ఏమైనా వాళ్ళు వచ్చిపోయారో మాకైతే తెలియదు అంటున్నారు. ఒకవైపు ఇట్లా పవన్ కళ్యాణ్ 100,000కి అక్కడ టికెట్ దిగుతున్నట్లు అటు లోకేష్ అక్కడికి వెళ్తే ఆ ఫ్లెక్సులు అయితే ఎదురొచ్చాయి. సరే ఇంకా అదే ఊరులు కాకుండా ఇటువంటి పెద్ద నాయకులు మీద చుట్టుపక్కల ఊర్లు వాళ్ళు ఇల్లు ఉంటారు కదా అక్కడైతే నినాదాలు అయితే ఇస్తున్నారు వాళ్ళు, ఆడెవడు ఈడెవడు లోకేష్ అన్నకు అడ్డెవడు అని ఆడవాళ్ళు అరుస్తున్నారు గట్టిగానే. మరి ఆ ఊర్లో ఒరిజినల్గా ప్రహరీ గోడలో కూలిపోయిన వాళ్ళేమో
అయ్యా మహానుభావులరా, మీ సానుభూతి మాకు అక్కర్లేదు, మావేం పోలేదు, మీ డబ్బులు వద్దు అంటున్నారు. వాళ్ళు తప్ప మిగతా అందరితోటి వీళ్ళు వెళ్ళి వీళ్ళ సానుభూతి పనులతోటి చుట్టుపక్కల ఊర్లలో పోయి రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసింది మరి ఏం చేద్దాం.